ఉత్తరాంధ్రలో ఇప్పుడు అందరి దృష్టి విశాఖ పార్లమెంటు స్థానంపై కేంద్రీకృతమైంది. విశాఖ లోక్సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ బాగా జరిగినట్టు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఇక జనసేన అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఈసారి బాగా వేసేదెవరు? ఇక్కడి నుంచి లోక్సభకు వెళ్లే ప్రతినిధి ఎవరు? ఓటింగ్ ముగిశాక నగర ప్రజానీకంలో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇదే. చతుర్ముఖ పోటీ జరిగిన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వరి తప్ప టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు ముగ్గురు రాజకీయాలకు కొత్తవారే. కానీ జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన లక్ష్మీనారాయణ పార్టీ ఇమేజ్ కంటే తనదైన వ్యక్తిగత గుర్తింపుతో నగరవాసుల్ని ఎక్కువగా ఆకట్టుకున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, జగన్ కేసులను ధైర్యంగా దర్యాప్తు చేశారన్న ముద్ర ఆయనకు బాగా కలిసొచ్చినట్టు తెలుస్తోంది. స్థానికుడు కాదన్న ప్రచారాన్ని ఎదుర్కొన్న తాను విశాఖ వదిలి వెళ్లనని, ఇక్కడే ఇల్లు తీసుకున్నానని తేల్చి చెప్పారు. హామీలను నెరవేర్చకపోతే తనపై కేసులు కూడా వేసుకోవచ్చని 100 రూపాయల బాండ్ పేపర్పై హామీలన్నీ రాసి ఆ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉంచారు. యువతలో జనసేన పార్టీ పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉన్నప్పటికీ అది ఏ స్థాయి ఓటు బ్యాంక్ అన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద కొంత భిన్నాభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, ఇది లక్ష్మీనారాయణకు లాభిస్తుందని చెబుతున్న వారి సంఖ్య అధికంగా ఉండడం గమనార్హం. ఇదే గనక నిజమైతే మాజీ జేడీ రేపు పార్లమెంటులో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.